అసెంబ్లీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శాసనసభలో తమపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. మార్షల్స్ను అడ్డుపెట్టుకుని సభ నడపటం తన రాజకీయ జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మోహన్ రావు వ్యాఖ్యలకు మంత్రి పేరు నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభా సమయాన్ని వృధా చేస్తుందని పేరు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై ఆకతాయితనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ స్పీకర్ గారికి 5-6 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడుతుంటేనే ఇక్కడికి రావటం ఎంత అన్యాయం, ఇది ఎంత చట్ట వ్యతిరేకం. చట్టం మీద మీకు చట్టం మీద విలువలు మీకున్నాయా అని చెప్పే విధంగా కొందరు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మార్షల్స్ని అడ్డం పెట్టి సభ నడవటం నా జీవితంలో చూడాలి. ఎప్పుడైనా మార్షల్స్ వస్తే సస్పెండ్ అయిన బయటకు తీసుకెళ్ళడం వరకు వాళ్ళ బాధ్యత తప్ప, వాళ్ళు అడ్డం నిలబడి మన యొక్క వాయిస్ కానీ మనం కూడా కనపడకుండా అడ్డం దళ్ళేక నిలబడే పరిస్థితి చూసి ఇక వీళ్ళకి వీళ్ళ చెవుల్లో సీసాలు పూసుకున్నారు ప్రజల ఆర్తనాదాలు వీళ్ళకి తెలియట్లా. చరిత్రలో లేని విధంగా బయట మనం వాడుక భాషలో మాట్లాడుకునే పద్ధతిలో పరమ గాలితనంగా వ్యవహరిస్తూ కాగితాలు తెచ్చి సభలోకి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా కాగితాలు తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి స్పీకర్ గారి తలపై స్పీకర్ గారి మీద ఆటగాయితనంగా విసురుతూ ఈరోజు ఇంకా దిగజారి కోడి పందాల దగ్గర వేళ్ళ వేసినటువంటి అలవాటుతనంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇంతకన్నా బరి తెగించిన గాలితనం మనకు ఎక్కడన్నా కనపడుతుందా? వీళ్ళు శాసనసభ్యుల ఈ సభను ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారు.